మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని పెట్టుకోవాలో దర్శకుడు హీరో నిర్మాత కలిసి డిసైడ్ చేస్తారు. కానీ రామ్ చరణ్ సినిమా విషయంలో ఫ్యాన్స్ జోక్యం ఎక్కువైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే సినిమాకు రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారన్న వార్త ఫ్యాన్స్ మదిలో గుబులు రేపింది. వద్దంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సంగీతంలో ఓ విప్లవం తీసుకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ వెస్టర్న్ క్లాసిక్స్ మిక్స్ చేసిన ప్రయోగాలతో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడంలో రెహమాన్ స్పెషలిస్ట్. ఈ మధ్య మ్యూజికల్ హిట్స్ ఇవ్వలేకపోయినా రెహమాన్ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే తెలుగు సినిమాకు రెహమాన్ స్వరాలు కలిసి రాలేదు. శంకర్ సినిమా గేమ్ చేంజర్ పూర్తి కాగానే రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీలో నటిస్తారు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ పేరు బయటకొచ్చింది. మరి ఈ వార్త నిజమో కాదో గాని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. తెలుగులో ఒక్క హిట్ లేని రెహమాన్ ను ఎందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఏం మాయ చేసావే హిట్ అయినా తమిళంలో కంపోజ్ చేసిన ట్యూన్స్ కావడంతో ఆ క్రెడిట్ తమిళ వెర్షన్ కొట్టేసింది. రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన బిగిల్, సర్కార్, మెర్సల్ వంటి సినిమాలు బాక్సాఫీస్ ను మెప్పించినా మ్యూజికల్ హిట్స్ అనిపించుకోలేదు. తెలుగు ఇండస్ట్రీకి కలిసి రాని రెహమాన్ ను తీసుకుంటున్నారన్న వార్త గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కు మింగుడు పట్టం లేదు. బుచ్చిబాబు ఏ నమ్మకంతో రెహమాన్ ను తీసుకుంటున్నాడో ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ రావడంతో ఈ కథను పాన్ ఇంటర్నేషనల్ గా తీస్తున్నారని, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసమే బుచ్చిబాబు రెహమాన్ ఎంచుకున్నాడేమో చూడాలి. మరి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చిన PS2 ఈ నెల 28న రిలీజ్ అవుతుంది.